జనరల్గా వీళ్ళకి ఏంటంటే ఎవడికో పుట్టిన బిడ్డకి పేరు పెట్టుకున్న అలవాటు చంద్రబాబు నాయుడు గారికి ఆయన కొడుక్కి. ఎందుకంటే అంటే నేనేమి ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇండస్ట్రీస్ కానీ ఐటీకి సంబంధించి కానీ ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. కొన్ని సందర్భాల్లో మనం ఇనిషియేట్ చేస్తుంటాం, కొన్ని సందర్భాల్లో టేక్ ఆఫ్ అవుతుంటాయి, కొన్ని సందర్భాల్లో వెంటనే గతంలో మేము ఇన్ఫోసిస్తో మాట్లాడాము, ఇన్ఫోసిస్ని మాట్లాడినటువంటి సంవత్సరంలోనే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసేటువంటి దానికి చేసాం. గతంలో ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమం చేసాం. సరే వెల్ అండ్ గుడ్. టీసీఎస్కి సంబంధించి 2020 అంటే కోవిడ్కి ముందు, 2020 మార్చిలో కోవిడ్ వచ్చింది, దానికి ముందు అప్పుడు మా ఐటీ మంత్రిగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు, టీసీఎస్ సంబంధించినటువంటి ప్రతినిధులతో వారు మాట్లాడారు. తర్వాత నేను ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సెప్టెంబర్లో 2020 ఆ రోజు చైర్మన్ గారితో మాట్లాడినప్పుడు ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది, మీ తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అంటే అప్పటికే హోటల్ సెక్టర్లో కానీ ఇతరితర సెక్టర్స్లో ఇప్పటికే మీ ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రంలో ఉన్నాయి, మిగిలినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఐటీకి సంబంధించి కూడా చేయాలని చెప్పి కోరడం జరిగింది. తర్వాత మళ్ళీ నేను జనవరి మాసంలో నేను ముంబై వెళ్ళి మళ్ళీ టాటా చైర్మన్ గారిని కలవడం జరిగింది. ఇవన్నీ ప్రాసెస్ జరిగినాయి. ఇవన్నీ కూడా రీసెంట్గా ఏదైతే నిన్న వారు ప్రకటన చేసినంత వరకు ముఖ్యమంత్రి గారు పోర్టల్లో జగన్మోహన్ రెడ్డి గారు టాటా చైర్మన్ చంద్రశేఖర్ గారు కలిసినటువంటి విజువల్స్, దానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఆ పేజ్లో ఉన్నాయి. ఎందుకు డిలీట్ చేస్తుంది ఈ ప్రభుత్వం? దేనికి భయం? దేనికి చెప్పండి. పోను మీరు ప్రయత్నం చేశారు, మీరు చేశారు, మీరు ఇవన్నీ ప్రాసెస్ చేశారు, మేము వారితో మాట్లాడి ఆఖరిగా మేము తీసుకుని వచ్చామని చెప్పి చెప్పండి. వాళ్ళు పూర్తిగా మేము కలలేనట్టు, మేము మాట్లాడినట్టు ఆ రోజు ఆయన కూడా వచ్చాడు. లోకేష్ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు అసలు టాటా చైర్మన్ ఎప్పుడైనా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ వచ్చారా, ఎప్పుడన్నా మాట్లాడారా, అసలు వీళ్ళు ఎప్పుడన్నా కలిశారా అని చెప్పి చెప్పారు. మరుసటి రోజు ఉదయానికి విజువల్స్ అన్నీ వచ్చాయి. సేమ్ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి సంబంధించినటువంటి పోర్టల్, దాంట్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారో వారికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా వస్తాయి. దాన్ని ఎందుకు డిలీట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఈ ప్రభుత్వానికి? అంటే ఎవరిని ఏమార్చుతారు, ఎవరిని ఇంకా మభ్య పెడతారు, ఎందుకు మోసం చేస్తారు? టీసీఎస్ 10,000 మందితో వస్తుందని చెప్పి ఇప్పుడు ఐటీ మంత్రిగా ప్రకటించారు కదా, వెల్ అండ్ గుడ్, చూద్దాం ఏ మేరకు వస్తుందో, ఎప్పుడుకు వస్తుందో, ఎలా వస్తుందో అన్నీ చూద్దాం. ఎందుకంటే గతంలో ఈయన కూడా గతంలో ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు 100,000 మందికి ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి చెప్పాడు. ఇవన్నీ మేము కూడా ఎదురు చూస్తున్నాం. అంటే కాగితాల మీద పెడతాడా, లేకపోతే తీసుకుని వస్తాడా, ఏం చేస్తాడా అనేటువంటి ఎదురు చూస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా వాస్తవాలు ఏంటి అనేటువంటి ప్రజలు ప్రాక్టికల్గా చూసిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళు తీసుకొచ్చి ఓవరాల్గా కావాల్సింది 12,500 కోట్లు వస్తే తప్ప, నాకున్న అవగాహన మేరకు 12,500 కోట్ల రూపాయలు ఈరోజు స్టీల్ ప్లాంట్కి కావాలి. దాంట్లో మనం రీసెంట్గా ఒక 500 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. 500 కోట్లలో 260 కోట్ల పైచిలకి జిఎస్టీకి తీసుకున్నారు, అదర్ ట్యాక్సెస్ అన్నీ కలిపి ఒక 90 కోట్లు ఎంతో దానికి తీసుకున్నారు, కరెంటు బిల్లులకి ఒక 56-60 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు తీసుకున్నారు. అంటే ఇచ్చింది ఎడం కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో తీసుకున్నారు. సో దీన్ని అనేక సందర్భాల్లో చెప్పాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది అప్పుల్లో ఉంది తప్ప నష్టాల్లో ఉండదు. మీరు దీన్ని నష్టాల్లోకి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పులు అనేటువంటి ప్రతి సంస్థకి ఉంటాయి, అప్పులు వేరు, నష్టాలు వేరు. ఇదే 2020-21 సంవత్సరంలో దాదాపు 700-800 కోట్ల రూపాయలు లాభాల్లోకి వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. సో అప్పులు అనేటువంటిది ప్రతి సంస్థకి, ప్రతి ప్రభుత్వ రంగ సంస్థకి కానీ ప్రైవేట్ సంస్థలు కానీ అప్పులు అనేటువంటి సహజం. అప్పులు లేకుండా ఏ సంస్థ వ్యాపారం చేస్తుంది చెప్పండి? కానీ దీన్ని కావాలని చెప్పి దీనికి ఏదో ముద్ర వేసి దీన్ని కావాలని చెప్పి ఎవరు కట్టబెట్టడానికి చేసేటువంటి ప్రయత్నంలా కనబడతా ఉంది తప్ప, ఎక్కడ కూడా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి దీని మీద కనబడట్లేదు అనేటువంటిది మా తాలూకా అభిప్రాయం అనేటువంటిది మరొకసారి వ్యక్తపరుస్తాను.